శాంతి మురళి తారీఖు అక్టోబర్ 22, 2021 మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చి మాయను చూసి భయపడకండి ఎంతగా మరిపింపజేసేందుకు ప్రయత్నించినా అలసిపోకండి అమృతవేళ లేచి స్మృతిలో ఉండేందుకు పూర్తిగా పురుషార్థం చేయండి అంటున్నారు బాబా ప్రశ్న ఏ పిల్లలు పురుషార్థంలో ముందు నంబర్ను తీసుకోగలరు జవాబు ఎవరైతే బాబాపై పూర్తిగా బలిహారం అవుతారో వారే అందరికన్నా ముందుకు వెళతారు బాబాపై పిల్లలు బలిహారం అవుతారు మరియు పిల్లలపై బాబా బలిహారం అవుతారు మీరు మీ పనికిరాని పాత తనువు మనసు ధనములను బాబాకు ఇస్తారు మరియు బాబా మీకు విశ్వరాజ్య అధికారాన్ని ఇస్తారు కావుననే వారిని పేదల పాలిటి పెన్నిది అని అంటారు నిరుపేద అయిన భారతదేశానికి దానమిచ్చేందుకే తండ్రి వచ్చారు గీతము నయనహీనునికి దారిని చూపించు ప్రభు ఓం శాంతి మధురాతి మధురమైన వారు అతి మధురమైన వారు అని వారిని అంటారు కదా అనంతమైన తండ్రి అనంతమైన ప్రేమను కలిగి ఉన్నారు మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు గీతమును విన్నారు కదా ఒక్క తండ్రి మాత్రమే దారిని చూపిస్తారు భక్తి మార్గంలో దారిని చూపించేవారు ఎవ్వరూ లేరు వారు అక్కడే భ్రమిస్తూ ఉంటారు ఇప్పుడు దారి లభించినా గాని మాయా బాబాతో స్థిరంగా యోగాన్ని జోడింపనివ్వదు ఒక్క తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన దుఃఖాలన్నీ దూరమైపోతాయి చింతించవలసిన విషయమేమీ ఉండదు అని కూడా భావిస్తారు అయినా మళ్ళీ మర్చిపోతారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పతిత పావనుడినైనా తండ్రి నగు నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు బాబా జ్ఞానసాగరుడు కదా అతడే గీతా జ్ఞానదాత వారు స్వర్గ రాజ్యాధికారాన్ని లేక సద్గతిని ఇస్తారు కృష్ణుడిని జ్ఞానసాగరుడు అని అనరు సాగరం ఒక్కటే ఉంటుంది ఈ భూమికి నలువైపులా సాగరమే సాగరము నిజానికి సాగరమంతా ఒక్కటే దానిని పంచుకున్నారు అంటున్నారు బాబా మీరు విశ్వాధిపతులుగా అయినప్పుడు మొత్తం సాగరమంతటి పైన భూమిపైన మీరు అధిపతులుగా అవుతారు ఇది మా భాగము అని ఎవ్వరూ అనజాలరు నాది అనే హద్దులోకి రాకండి ఇక్కడ ఇప్పుడు సాగరాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసేశారు మొత్తం విశ్వంలో భారతదేశమే ఉండేది మీరు దానికి అధిపతులుగా ఉండేవారు బాబా మేము మీ నుండి విశ్వరాజ్య అధికారాన్ని తీసుకుంటున్నాము దానిని మా నుండి ఎవ్వరూ దోచుకోలేరు అన్న గీతము ఒకటి ఉంది కానీ ఇక్కడ నీటి కోసం కూడా పోట్లాడుకుంటూ ఉంటారు ఒకరికొకరు నీళ్లు ఇచ్చుకునేందుకు లక్షల రూపాయలు ఇవ్వవలసి వస్తుంది పిల్లలైన మీకు మొత్తం విశ్వమంతటి రాజ్యము కల్పపూర్వం వలె లభిస్తుంది అంటున్నారు బాబా బాబా మీకు జ్ఞానం అనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు పరమపిత పరమాత్మయే జ్ఞానదాత వారు ఈ సమయంలో వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు సత్యయుగంలో లక్ష్మీనారాయణుల వద్ద ఈ జ్ఞానం ఉండదు వారు తమ పూర్వజన్మలో జ్ఞానాన్ని తీసుకొని ఈ విధంగా అయ్యారు అని అనవచ్చు వారు మీరే బాబా మీరు మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేశారు మీరు వారే అని పిల్లలు అంటారు నా మతము చాలా పెద్దదేమీ కాదు ఆ చదువులు ఎంతో పెద్దగా ఉంటాయి ఇది చాలా సహజమైనది రచయిత మరియు రచనల యొక్క
ఆది మధ్యాంతములను మీరు తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు. 84 జన్మల చక్రాన్ని ఎలా తిరిగారో మీరు చెబుతారు. ఇప్పుడు మీరు తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలి. మాయా తుఫానులు ఎన్నో వస్తాయి, వాటిని చూసి భయపడకండి అని కూడా బాబా తెలియజేశారు. ఉదయమే లేచి కూర్చుంటారు, కానీ బుద్ధి వివిధ ఆలోచనల్లో భ్రమిస్తూ ఉంటుంది. 2 క్షణాలు కూడా స్మృతి నిలవదు. కానీ అలసిపోకండి అని బాబా అంటారు. అచ్చా, 1 నిమిషం స్మృతి నిలిచినా మళ్ళీ రేపు కూర్చోండి, ఎల్లుండి కూర్చోండి, కానీ నేను తప్పకుండా స్మృతి చేయాలి అని లోపల పక్కా చేసుకోండి అంటున్నారు బాబా. ఎవరైనా వికారాలలోకి వెళితే వారికి ఎన్నో తుఫానులు వస్తాయి. పవిత్రతయే ముఖ్యమైనది. ఈరోజు ఈ ప్రపంచం పతితముగా వేశ్యాలయముగా ఉంది, రేపు పావనమైన శివాలయముగా ఉంటుంది. ఇది పాత శరీరమని మీకు తెలుసు. బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఏ క్షణము శరీరమును వదిలినా స్వర్గంలోకి వెళ్లేందుకు అర్హులుగా అవుతారు. బాబా నుండి ఎంతో కొంత జ్ఞానాన్ని విన్నారు కదా. ఇక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి తమ వారసత్వాన్ని తీసుకుంటున్నవారు కూడా ఉన్నారు. అంతిమతి సోగతి అని కూడా అర్థం చేయించబడింది. ఉదాహరణకు, ఎవరైనా శరీరం వదిలితే జ్ఞాన సంస్కారాలను తమతో తీసుకొని వెళ్తారు. మళ్ళీ బాల్యంలోనే ఇటువైపు ఆకర్షించబడతారు. ఇంద్రియాలు చిన్నగా ఉన్నా మాట్లాడలేకపోయినా ఆకర్షింపబడతారు. చిన్నతనం నుండే సంస్కారాలు బాగా ఉంటాయి, సుఖవంతులుగా అవుతారు. బాబా ఆత్మకే నేర్పిస్తారు కదా. బాబా మిలిటరీ వాళ్ళ ఉదాహరణను ఇస్తారు. వారు ఈ సంస్కారాలను తీసుకొని వెళ్తారు, మళ్ళీ బాల్యంలోనే సైన్యంలో చేరిపోతారు. శాస్త్రాలు చదివేవారు సంస్కారాలను తీసుకొని వెళ్తారు, కావున బాల్యంలోనే శాస్త్రాలు కంఠసమైపోతాయి. వారి మహిమ కూడా జరుగుతుంది కదా. కావున ఇక్కడి నుండి ఎవరైతే వెళతారో వారి మహిమ బాల్యంలోనే మొదలవుతుంది. ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది కదా. మిగిలి ఉన్న లెక్కాచారాలన్నీ తీర్చుకోవలసి ఉంటుంది. స్వర్గంలోకైతే వస్తారు కదా, బాబా వద్దకు వచ్చి సలాం చేస్తారు. ప్రజలు ఎంతోమంది తయారవుతారు. తండ్రి నుండైతే వారసత్వాన్ని తీసుకుంటారు కదా. ఓహో ప్రభు, నీ లీలా అని చివరిలో అంటారు కదా అంటున్నారు బాబా. ఓహో బాబా, మీ లీల డ్రామా ప్లాను అనుసారంగా ఈ విధముగా ఉంది. బాబా, మీ పాత్ర మనుష్య మాతృల నుండి అతీతముగా ఉంది అని మీరిప్పుడు భావిస్తారు. ఎవరైతే బాబా సేవను బాగా చేస్తారో వారికి ఇనాం కూడా చాలా బాగా లభిస్తుంది. విజయమాలలో స్మరింపబడతారు అంటున్నారు బాబా. ఇది ఆత్మీక జ్ఞానం. దీనిని ఆత్మీక తండ్రి ఆత్మలకు ఇస్తారు. మనుష్య మాతృలందరూ శరీరాలనే స్మృతి చేస్తారు. శివానంద్, గంగేశ్వరానంద్ మొదలైన వారు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అని అంటారు. కానీ ఇక్కడ నిరాకారుడైన శివబాబా జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మీరు అంటారు. నేను ఉన్నతోన్నతమైన వాడిని, ఆత్మనైన నా పేరు శివ, శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఆ తరువాత బ్రహ్మ, విష్ణు, శంకరులను దేవతాయ నమః అని అంటారు. వారు కూడా రచనయే. వారి నుండి వారసత్వం ఏదీ లభించజాలదు. మీరు పరస్పరం సోదరులు. సోదరులను స్మృతి చేయడం ద్వారా వారసత్వం లభించదు. ఈ బ్రహ్మ దాదా కూడా మీ సోదరుడే. ఇతడు కూడా చదువుతున్నాడు. ఇతడి నుండి వారసత్వం లభించదు అంటున్నారు బాబా.
ఇతడు శివబాబా నుండే వారసత్వాన్ని పొందుతున్నాడు. మొదట ఇతడు వింటాడు, బాబా నేను మీ మొట్టమొదటి సంతానమును అని బాబాతో అంటాను. బాబా నుండి మనం కల్పకల్పం వారసత్వాన్ని తీసుకుంటున్నాము. నేను కల్పకల్పము మీ రథముగా అవుతాను. బ్రహ్మ శివుని రథము. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు కూడా సహాయకులే. మీరు యజమానులుగా అవుతారు. మనం 5000 సంవత్సరాల క్రితం వలె బాబా ద్వారా రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఎవరైతే కల్పపూర్వం రాజ్య భాగ్యాన్ని తీసుకున్నారో వారే వస్తారు. ఎవరు మహారాజు మహారాణిగా అవుతారో, ఎవరు ప్రజలుగా అవుతారో ప్రతి ఒక్కరి పురుషార్థం ద్వారా తెలిసిపోతుంది పిల్లలు అని చెప్తున్నారు బాబా. చివరిలో మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. మొత్తం ఆధారమంతా పురుషార్థంపైనే ఉంది. బలిహారం అవ్వవలసి ఉంటుంది కూడా. నేను పేదల పాలిటి పెన్నిదిని, మీరు పేదలు, మీరు నాపై బలిహారం అవుతారు అని బాబా తెలియజేస్తున్నారు. దానం ఎప్పుడూ పేదలకే ఇవ్వబడుతుంది. ఎవరైనా కాలేజీని నిర్మిస్తే అది పేదలకు దానమివ్వడం కాదు, అది ఈశ్వరార్థం జరుగుతుంది. అయినా దానమైతే చేస్తున్నారు కదా. కాలేజీని నిర్మించడంతో దానికి ఫలితం లభిస్తుంది. మరో జన్మలో బాగా చదువుతారు, ఈ ఆశీర్వాదం లభిస్తుంది. భారతదేశంలోనే అన్నింటికన్నా ఎక్కువ దానపుణ్యాలు జరుగుతాయి. ఈ సమయంలో చాలా దానం జరుగుతూ ఉంటుంది. మీరు బాబాకు దానం చేస్తారు, బాబా మీకు దానం చేస్తారు. మీ నుండి పనికిరానివి తీసుకొని మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు. ఈ సమయంలో మీరు మీ తనువు, మనసు, ధనము అన్నింటినీ బాబాకు దానమిస్తారు. వారు మరణిస్తే వీలునామా రాసి వెళ్తారు. ఫలానా ఆశ్రమానికి ఇవ్వండి, లేక ఆర్య సమాజానికి ఇవ్వండి అని వ్రాస్తారు. నిజానికి ఆకలితో ఉన్న పేదవారికి దానం ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు భారతదేశం నిరుపేదగా ఉంది కదా. స్వర్గంలో భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉండేది. అక్కడ మీ వద్ద ఉన్న ధాన్యము, ధనము మొదలైనవి ఇంకెవ్వరి వద్ద ఉండజాలవని మీకు తెలుసు. అక్కడ ఏ ఖర్చు ఉండదు. ఇక్కడ పిడికెడు బియ్యాన్ని దానమిస్తే 21 జన్మల కొరకు మెహల్లు లభిస్తాయి, జాగీరు కూడా లభిస్తుంది. ఇప్పుడు తత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్న కారణముగా దుఃఖమునిస్తాయి అని చెప్తున్నారు బాబా. అక్కడ తత్వాలు సతో ప్రధానముగా ఉంటాయి. సత్యయుగంలోకి ఎవరెవరు వస్తారో మీకు తెలుసు. మళ్ళీ ద్వాపరంలో ఫలానా ఫలానా వారు వస్తారని కూడా మీకు తెలుసు. కలియుగాంతంలో చిన్న చిన్న శాఖలు, మఠాలు మొదలైనవి వెలువడుతూ ఉంటాయి. ఇప్పుడు మీ బుద్ధిలో వృక్షము, డ్రామా మొదలైన వాటి జ్ఞానం ఉంది. బాబా పాత్రను గూర్చి కూడా మీకు తెలుసు. మహాభారత యుద్ధంలో 5 పాండవులు మిగిలినట్లుగా చూపిస్తారు. అచ్చా, ఆ తర్వాత ఏం జరిగింది? తప్పకుండా ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకున్నారో వారే అక్కడకు వెళ్ళి రాజ్యం చేస్తారు కదా. ఇంతకు ముందు మీకు కూడా ఏమీ తెలియదు. బాబా కూడా గీత మొదలైనవి చదువుతూ ఉండేవారు, నారాయణుడి భక్తి చేసేవారు. గీత పైన కూడా చాలా ప్రేమ ఉండేది. రైలులో వెళుతూ కూడా గీత చదివేవారు. కానీ అప్పుడు తానేమీ అర్థం చేసుకోలేదని ఒక డబ్బాలోని చిన్న గులికరాయంత మాత్రమే అర్థం చేసుకున్నారని
ఇప్పుడు భావిస్తున్నారు. భక్తి మార్గంలో ఏదైతే చేస్తూ వచ్చారో వాటి వల్ల ఉద్ధారమేదీ జరగలేదు అంటున్నారు బాబా. ప్రపంచంలో ఎన్ని గొడవలున్నాయి, ఇక్కడ కూడా అందరూ పవిత్రంగా లేరు, కావుననే గొడవలు జరుగుతాయి. బాబా శరణులోకి తీసుకుంటారు, అయినా మీ రోగము తప్పకుండా తిరగబడుతుంది అని బాబా అంటారు. పిల్లలు మొదలైన వారు గుర్తుకు వస్తారు. అందులో నష్టోమోహులుగా అవ్వాలి, నేను మరణించాను అని భావించాలి. బాబా పిల్లలుగా అవ్వడం అంటే ఈ ప్రపంచం నుండి మరణించడం. ఆ తరువాత శరీర అభిమానం ఉండదు. దేహ సహితముగా ఏ దేహ సంబంధాలైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోవాలి. ఈ ప్రపంచంలో మీరు ఏదైతే చూస్తున్నారో అదేదీ లేనట్లే భావించాలి. ఈ పాత శరీరాన్ని కూడా వదిలివేయాలి అంటున్నారు బాబా. మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడకు వచ్చి సుందరమైన కొత్త శరీరాన్ని తీసుకుంటాము. ఇప్పుడు శ్యామంగా ఉన్నాము, మళ్ళీ సుందరముగా అవుతాము. భారతదేశం ఇప్పుడు శ్యామలంగా ఉంది, మళ్ళీ సుందరంగా అవుతుంది. ఇప్పుడు భారతదేశము ముళ్ళ అడవిలా ఉంది, అందరూ ఒకరినొకరు ఖండించుకుంటూ ఉంటారు. ఏదైనా విషయంలో గొడవ పడితే తిట్టుకుంటారు, పోట్లాడుకుంటారు. పిల్లలైన మీరు మీ ఇంట్లో కూడా చాలా మధురంగా అవ్వాలి, లేకపోతే ఇతడు పంచ వికారాలను దానమిచ్చాడు, మళ్ళీ క్రోధమెందుకు చేస్తున్నాడు, క్రోధాన్ని దానం ఇవ్వలేదేమో అని మనుషులు అంటారు. పిల్లలు, జోలిలో పంచ వికారాలను దానమించినట్లయితే మీ గ్రహణం వదులుతుంది అని బాబా అంటారు. చంద్రుడికి గ్రహణం పడుతుంది కదా, మీరు కూడా ఇప్పుడు సంపూర్ణముగా అవుతారు. కావున పంచ వికారాలను దానమివ్వండి, మీకు స్వర్గరాజ్యాధిపత్యం లభిస్తుంది అని బాబా అంటారు. ఆత్మకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఈ పాత ప్రపంచంలో ఇంకొద్ది సమయం మాత్రమే ఉంది, ఏదో పని నడిపించాలి అని ఆత్మ అంటుంది. ఏ ఆలోచనలు వచ్చినా వాటి నుండి తొలగించి వేయాలి. అనేక రకాలైన ఆలోచనలు వస్తాయని బాబాకు తెలుసు. వ్యాపార ఆలోచనలు వస్తాయి. భక్తి మార్గంలో ఉన్నప్పుడు భక్తి చేసే సమయంలో వ్యాపార వ్యవహారాలు, కొనుగోలుదారులు గుర్తుకు వచ్చేవారు. అప్పుడు నేను నారాయణుని స్మృతిలో కూర్చున్నప్పుడు ఈ విషయాలు ఎందుకు గుర్తుకు వచ్చాయి అని నన్ను నేను గిచ్చుకునేవాడిని. ఇక్కడ కూడా అలాగే అవుతుంది. ఈ ఆత్మీక సేవలో పూర్తిగా నిమగ్నమైపోతే వ్యాపార వ్యవహారాలను వదిలివేయండి, బాబా సేవలో నిమగ్నమవ్వండి అని అర్థం చేయించబడుతుంది. మీరు వదిలితే అది వదులుతుంది అని అంటారు. దేహాభిమానాన్ని వదులుతూ ఉండండి. కేవలం బాబాను స్మృతి చేసినట్లయితే కోతుల వలె ఉన్న మీరు మందిరంలో పూజింపబడేందుకు యోగ్యులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. భ్రమరము, తాబేలు ఉదాహరణను కూడా బాబా ఇస్తారు. దానినే మళ్ళీ భక్తి మార్గంలో దృష్టాంతముగా చెబుతారు. ఇప్పుడు ఆ పురుగు ఎవరితో పోల్చబడ్డదో మీకు తెలుసు. మీరు బ్రాహ్మణులు, మీరు భ్రమరముల బూ బూ అంటూ ఉంటారు. ఈ దృష్టాంతం ఇప్పటిదే, వారు దీని అర్థాన్ని చెప్పలేరు. పండుగలు మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే. సత్య త్రేతాయుగాలలో పండుగలు ఏవీ ఉండవు, అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. కృష్ణ జయంతి వచ్చినప్పుడు మట్టితో కృష్ణుడి తయారు చేస్తారు, అతన్ని పూజిస్తారు, మళ్ళీ తీసుకువెళ్ళి నదిలో ముంచేస్తారు. వీరేం చేస్తున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. ఇవి అంధశ్రద్ధలు అంటున్నారు బాబా.
మీరు ఎవరికన్నా చెబితే వారు అర్థం చేసుకోలేరు. ఎవరికన్నా జబ్బు చేస్తే నీవు కృష్ణుడిని పూజను వదిలేశావు, కావుననే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటారు. ఈ విధముగా ఎంతోమంది ఆశ్చర్యవంతులై వింటారు, అందరికీ చెబుతారు, మళ్ళీ పారిపోతారు. కావుననే బ్రాహ్మణుల మాల తయారవ్వజాలదు. ఉన్నతోన్నతమైన వారు ఈ బ్రాహ్మణ కులభూషణులు, కానీ వారి మాల తయారవ్వజాలదు. ఇది శివబాబా మాల అని మళ్ళీ మనం వెళ్ళి సత్యయుగంలో నంబర్ వారీగా విష్ణు మాలలోని మణులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. మీ ఒక్కొక్క పదము చాలా సూక్ష్మమైనవి, వీటిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. బాబా చదివిస్తూ ఉంటారు, వృద్ధిని పొందుతూ ఉంటారు, ప్రదర్శనీలో ఎంతోమంది వస్తూ ఉంటారు. మేము వచ్చి వివరంగా అర్థం చేసుకుంటాము అని కూడా అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఇక అంతే, అక్కడిది అక్కడే ఉండిపోతుంది. ప్రభువును కలుసుకునేందుకు చాలా చక్కటి దారిని చెబుతున్నారు అని అంటారు. కానీ తాము ఆ మార్గంలో నడవాలని, వారసత్వాన్ని తీసుకోవాలని వారి బుద్ధిలోకి రాదు అని చెప్తున్నారు బాబా. బ్రహ్మకుమారీలు చాలా చక్కటి సేవను చేస్తున్నారు అని అంటారు అంతే. అరే, నీవు అర్థం చేసుకోవచ్చు కదా, భౌతికమైన సేవలు చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఈ ఆత్మీక సేవను చేయండి. సమాజ సేవను మనుషులందరూ చేస్తూనే ఉంటారు, ఉచితముగా ఎవ్వరూ సేవను చేయరు, లేకపోతే ఎక్కడి నుండి తింటారు? ఇప్పుడు పిల్లలైన మీరు చాలా మంచి సేవను చేస్తున్నారు అంటున్నారు బాబా. మీకు భారతదేశంపై దయ ఉంది. మన భారతదేశం ఎలా ఉండేది? మళ్ళీ రావణుడు ఎటువంటి పరిస్థితిలోకి తీసుకువచ్చాడు? ఇప్పుడు మనం బాబా శ్రీమతంపై నడుస్తూ వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. మనం సంగమ యుగానికి చెందిన వారమని, మిగిలిన వారంతా కలియుగానికి చెందినవారని మీకు తెలుసు. మనం ఇప్పుడు అటువైపుకు వెళ్తున్నాము. ఎవరైతే బాబా స్మృతిలో బాగా ఉంటారో వారు ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. మళ్ళీ ఆత్మ ఇక తిరిగి రాదు. కూర్చుంటూ కూర్చుంటూ బాబా స్మృతిలో వెళ్ళిపోతారు. ఇక్కడ హఠయోగము మొదలైన విషయాల మాటే లేదు. ధ్యానంలో కూర్చుంటూ కూర్చుంటూ ఎలా వెళ్ళిపోతారో అలాగే మీరు కూర్చుంటూ కూర్చుంటూ శరీరాన్ని వదిలివేస్తారు. సూక్ష్మ వతనంలోకి వెళ్ళి ఆ తర్వాత బాబా వద్దకు వెళ్ళిపోతారు. ఎవరైతే స్మృతి యాత్రలో చాలా శ్రమిస్తారో వారు ఈ విధంగా శరీరాన్ని వదిలివేస్తారు. సాక్షాత్కారాలు జరుగుతాయి. ప్రారంభంలో మీకు ఏ విధంగా చాలా సాక్షాత్కారాలు జరిగాయో అలాగే చివరిలో కూడా చాలా సాక్షాత్కారాలను చూస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాప్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మందిరములో పూజింపబడేందుకు అర్హులుగా అవ్వాలంటే దేహాభిమానాన్ని వదిలివేయాలి, ఆత్మీక సేవలో నిమగ్నం అవ్వాలి అని చెప్తున్నారు బాబా. రెండు, ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళే సమయం, కావున ఏ లెక్కాచారాలైతే ఉన్నాయో, వ్యాపార వ్యవహారాల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకోవాలి. స్మృతి యాత్రలో ఉండేందుకు శ్రమించాలి. వరదానము యోగయుక్త స్థితి ద్వారా సూక్ష్మమైన
లేక కఠినమైన బంధనాలను దాటివేసే బంధనముక్త భవ. వివరణ: యోగయుక్తులుగా ఉన్నదానికి గుర్తు బంధనముక్తులుగా ఉండడం. యోగయుక్తులుగా అవ్వడంలో అన్నింటికన్నా పెద్ద అంతిమ బంధన స్వయమును వివేకవంతులుగా భావిస్తూ శ్రీమతమును తమ బుద్ధి యొక్క అద్భుతంగా భావించడము, అనగా శ్రీమతంలో తమ బుద్ధిని మిక్స్ చేయడం, దానిని బుద్ధి యొక్క అభిమానము అని అంటారు. ఎప్పుడైనా ఎవరికైనా ఈ బలహీనత ఉంది అని సూచననిస్తే, అనగా మన చెడును గురించి చెబితే, ఆ సమయంలో వ్యర్థ సంకల్పాలు కొద్దిగా కలిగినా అది కూడా బంధనయే అంటున్నారు బాబా. ఎప్పుడైతే ఈ బంధనాలను దాటివేసి ఓటమీ గెలుపులు నిందాస్థుతిలో సమాన స్థితిని తయారు చేసుకుంటారో అప్పుడే సంపూర్ణ బంధనముక్తులు అని పిలవబడతారు. స్లోగన్: మొదట ఆలోచించడము, ఆ తర్వాత చేయడము, ఇదే జ్ఞాని ఆత్మల గుణము. అచ్చ, ఓం శాంతి.